మనము ఈ రోజు తెలంగాణ వైభవం సంబంధించిన పద్యాన్ని చెప్పుకుందాము అందరూ కూడా వర్క్షీట్ లో చూడండి నాన్న తీయ తేనియ సోనన తెలంగాణ వీర చరితల కోనన తెలంగాణ సరదలై గోదారి తల స్నానమైంది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది తల్లి నీ కడుపులో తరగనండి గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు తీయ తేనియ సోన నా తెలంగాణ అంటే తీయ తేనియ సోన అంటే ఏంటి తేనె తేనె ఎంత మధురంగా ఉంటుంది ఎంత తీయగా ఉంటుంది కదా అది ప్రకృతి సిద్ధమైంది కదా అలాగే మన తెలంగాణ కూడా ప్రకృతి సిద్ధమైన ఖనిజాలకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ తెలంగాణ గడ్డ నిలయమని ఇక్కడ కవి చెప్తున్నాడు ఇక్కడ తెలంగాణ ఎంత మధురమైందంటే తీయని తేనె లాంటిది తీయ తేనియ సోన నా తెలంగాణ తెలంగాణ ఎలాంటిది తీయటి తేనె లాంటిది వీర చరితల కోన నా తెలంగాణ వీర చరితల కోన వీర చరితల కోరంటే చాలా మంది వీరులకు చాలా మంది వీరులు వీర వీరవనితలు పుట్టినటువంటి తెలంగాణ గడ్డ మన తెలంగాణ అన్నమాట మీకు తెలిసిన రాణి రుద్రమాదేవి ఔరుగల్లు ఈ ప్రాంతం అంతా ఎక్కడి మన తెలంగాణ ప్రాంతంలోని వాళ్ళే కదా ఇలా చాలా మంది కూడా రాజులు మన తెలంగాణలో పుట్టారన్నమాట కాబట్టి దీని ఏమంటారు వీర చరిత వీర చరితల కోన నా తెలంగాణ ఇలా చాలా చరిత్రలకు పేరున్నటువంటిది మన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ ప్రాంతం తరగలై గోదావరి తల స్నానమైంది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది మన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం పై ప్రాంతం నుంచి ఏం వెళ్తుందంటే గోదావరి నది ప్రవహిస్తుంది ఏ నది ప్రవహిస్తుంది తెలంగాణ పై ప్రాంతం నుంచి గోదావరి ప్రవహిస్తుంది దాన్ని ఇక్కడ కవి ఏ విధంగా చెప్పాడంటే తెలంగాణ తల్లికి తలస్నానమైంది గోదావరి తల్లి తెలంగాణ తల్లికి తలస్నానమైంది నురగలై కృష్ణమ్మని కాళ్ళు కడిగింది తెలంగాణ కింది ప్రాంతం నుంచి కృష్ణానది ప్రవహిస్తుంది ఏ నది ప్రవహిస్తుంది కృష్ణానది కాబట్టి ఈ కృష్ణానదిని ఇక్కడ ఎలా వర్ణించారంటే తెలంగాణ తల్లి యొక్క కాళ్ళను కడుగుతున్నట్టుగా ఇక్కడ వర్ణించారనమాట గోదావరి తల్లి ఏమో తలస్నానం చేయిస్తున్నట్టు కృష్ణమ్మనేమో తెలంగాణ తల్లికి కాళ్ళను కడుగుతున్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు తల్లి నీ కడుపులో తరగనండి గనులు సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు తల్లి నీ కడుపులో ఇక్కడ మన తల్లి ఎవరు తెలంగాణ తల్లి మన తల్లి ఎవరు తెలంగాణ తల్లి కదా మన తల్లి తల్లి నీ కడుపులో తరగనండి గనులు మన తెలంగాణలో గొప్ప ప్రాంతంగా ఏం చెప్పొచ్చు అంటే గనులు గనులు ఎక్కడున్నాయి సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి కదా ఇది చాలా పెద్ద నిధిగా చెప్పవచ్చు ఇది ఈ నల్ల బంగారు అంటే బొగ్గును ఏమంటారు అంటే నల్ల బంగారం బొగ్గును ఏమంటారు నల్ల బంగారం అంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గనులు మనకు బంగారం అయితే ఎంత విలువైందో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గనులు కూడా మనకి అంతే విలువైనవి అనమాట అంటే అంత సంపదని మనకు ఈ తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి సింగరేణి గనులు అంత అన్ని సిరులను సంపాదించి పెడుతుంది అనమాట ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి గనులు ఇవి సింగరేణి గనులు అంటే చాలా పెద్ద గనులు అనమాట ఇవి ఇక్కడ నుంచి చాలా బొగ్గు గనుల్ని నిరంతరం తవ్వి తీస్తూనే ఉంటాయి తీస్తా అంటే వస్తూనే ఉంటాయి ఇది తరగనన్ని గనులు అంటే ఎంత తీసినా కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా గనులు వస్తూనే ఉంటాయి దీన్ని ఏం చేస్తారంటే దీని ద్వారా మనకు ఆ కరెంటు తెలుసు కదా మీకు కరెంటు తయారు చేయాలంటే ఈ బొగ్గునే ఉపయోగిస్తారు దీన్ని ఈ కరెంటును తయారు చేసి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు అమ్మడం ద్వారా మనకు చాలా డబ్బులు వస్తాయి మన రాష్ట్రానికి చాలా డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నల్ల బంగారం బొగ్గును ఏమంటారంటే నల్ల బంగారం ఇక్కడ మనని ఈ బొగ్గును ఏమంటున్నారు నల్ల బంగారం ఈ బంగారం ఎందుకంటారు అంటే మన తెలంగాణకు చాలా సిరి సంపల్ని ఈ సింగరేణి గనులు
ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ మన ఇక్కడ దీన్ని ఏమంటున్నారు నల్ల బంగారు సిరులు సిరులు అంటే సంపద డబ్బులు ఇప్పుడు అర్థమైంది కదా మీకు సింగరేణి గనులు అంటే ఈ సింగరేణి గనులు మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి దీని వల్ల ఎంత లాభం ఉందో ఎన్ని డబ్బులు వస్తున్నాయో దీన్ని బంగారంతో ఎందుకు పోలుస్తున్నారు ఇది అందరికి అర్థమైంది కదా వీర చరితలతో నా తెలంగాణ పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి ఆ పోతన్న చాలా కవితలు రాశాడు తెలుసు కదా కవి పోతన్న మీ అందరికి తెలుసు కదా ఆ త్రివిక్రమంలో నన్నయ్య తిక్కన ఆ ఎర్రప్రేగ కదా ఇక్కడ పోతన్న అంటే చాలా మంచి కవి అనమాట ఈయన ఈయన మన తెలంగాణ ప్రాంతంలోనే పుట్టాడు అనమాట ఈ తెలంగాణ అంటే పోతన్న కవితలో పోతన్న రాసినటువంటి కవితలో పొంగి పొరలిన భక్తి పోతన్న కవితలు ఎలా ఉంటాయంటే భక్తి పూర్వకంగా ఉంటాయి ఇక్కడ అతను రాసినటువంటి కవితలు భక్తితో కూడుకున్నాయి కాబట్టి పోతన్న కవితలో పొంగి పొరలిన భక్తి అతను రాసినటువంటి కవితల్లో ఎలా ఉన్నాయి భక్తి పొంగి పొల్లుతుంది అనమాట రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి రుద్రమాదేవి తెలుసు కదా మీ అందరికీ రాణి రుద్రమాదేవి తెలుసా లేదా ఆ ఈమె గొప్ప రాణి రుద్రమాదేవి చాలా గొప్ప రాణి ఈమె ఎక్కడ పుట్టింది ఓరుగల్లులో కదా ఓరుగల్లు రాజ్యాన్ని పరిపాలించిందా ఓరుగల్లు అంటే ఏది ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్లునే అప్పటి ఓరుగల్లు అప్పటి ఓరుగల్లే నేటి వరంగల్ ఈమె పరాక్రమవంతురాలు చాలా మంది రాజులను ఓడించి తన పరాక్రమ శక్తిని స్టార్టింగ్ మీ అందరికి తెలుసు రుద్రమాదేవి ఎంత గొప్ప వీరవనితో అవును కదా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రాజులందరినీ కూడా ఓడించి తను ధైర్య సాహసాలను చాటింది పాల్పూరికి కవచాన దేశ సంపదముల పాట పలికే బంగారము రామదాసుని పాట పాల్పూరికి కవచాన అంటే పాల్పూరికి అనేటైన అదొక కవి పేరు అనమాట అతను ఒక కవి ఇతను రాసినటువంటి కవితలు తెలంగాణ యాసతో కూడుకున్నాయి అనమాట పలికే బంగారము రామదాసు రామదాసు శ్రీరామదాసు సినిమా చూస్తే మీ అందరికి తెలుస్తుంది కదా అందులో శ్రీరామదాసు గురించి శ్రీరాముని గురించి శ్రీరామదాసు ఏ రకంగా పాటలు పాడాడో అందులో తెలుస్తుందన్నమాట పలుకే బంగారములే సీతమ్మ తల్లి పలుకే బంగారములే ఆ ఈ పాటను రాసింది ఎవరు పాడింది ఎవరు శ్రీరామదాసు అతనికి శ్రీరామదాసు శ్రీరాముని యొక్క భక్తుడనమాట అతడికి సీతమ్మ గాని రాముడన్న చాలా భక్తి కాబట్టి వాళ్ళిద్దరి పైన చాలా పాటలు రాసి అవన్నీ పాటలు కూడా తను పాడాడు ఇంకా శ్రీరామదాసు ఈ రాముని కోసము సీత కోసము చాలా వాళ్ళకి నగలు అవన్నీ చేయించి అక్కడ అప్పుడు ఉన్నటువంటి రాజు ద్వారా కోపించబడి తను ఆ జైలు పాలయ్యాడు శ్రీరామదాసు కాబట్టి శ్రీరామదాసు రాముని గురించి చాలా గొప్పలు గొప్ప పాట రాశాడని ఇందులో మనకు చెప్తున్నారు ఎములాడ వేల్పునకు కోడే మొక్కుల కొలుపు జాన్పాడు సైజులు పీరి దట్టుల మెరుపు ఆ ఎములాడ ఎములాడ అంటే ఏంటి వేములాడ అనమాట వేల్పునకు ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు అంటే ఎమ్లకొండలో చాలా మంది సార్ కోడె మొక్కులు అంటే కోడలు తెలుసా మీకు ఎట్లుండే కదా అవి చిన్నవి ఉండేది చిన్నగా ఉన్నప్పుడు వాటిని ఏమంటారు అంటే పుట్టిన దూడలు కన్నా కొంచెం పెద్దగా అవుతాయి అనమాట వాటిని ఏమంటారు కోడెలు ఏమంటారు కోడెలు కోడె మొక్కుల కొలుపు ఇక్కడ ఈ వేములాడలో చాలా మంది మొక్కులు చెల్లించుకుంటారు దేవునికి మొక్కిన తర్వాత వాళ్ళ మొక్కులు వాళ్ళు అనుకున్నది జరిగినప్పుడు
దేవునికి ఏం చేస్తారంట అక్కడ కోడె మొక్కులు అంటే కోడెలని మొక్కుగా చెల్లించుకుంటారు. కోడెలని అక్కడ దేవునికి మొక్కుగా చెల్లించుకుంటారు. జాన్పాడు సైదులు పీరిదట్టుల మెరుపు. జాన్పాడు జాన్పాడులు ఎవరు ఉంటారు? సైదులు దేవుడు ఉంటారు కదా జాన్పాడులో, అవునా? అక్కడ విశేషమైన పీరిదట్టుల మెరుపు. పీర్లు అంటే జాన్పాడులు ఏం చేస్తారంటే అక్కడ మొక్కుగా ఏం చేస్తారంటే దట్టీలు, దట్టీలు కడతారు కదా. ఆ దట్టీలు ఎలా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయి దట్టీలు? మెరుస్తూ ఉంటాయి. జాన్పాడు సైదులు పీరిదట్టుల మెరుపు. ఈ జాన్పాడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది ముస్లింలది. జాన్పాడు అనేటువంటి ముస్లింది. కానీ ఇక్కడకి మన తెలంగాణ ప్రజలు మాత్రము హిందువులు ముస్లింలు తేడా లేకుండా అందరూ కూడా ఈ జాన్పాడుకి వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కులను చెల్లించుకుంటారు అన్నమాట. అక్కడ దట్టి, దట్టి అంటే ఒక ఎర్ర కలర్లో పచ్చ కలర్లో ఉండి మెరుస్తూ ఉంటుంది. మన ఊర్లలో కూడా పీర్ల పండుగ చేస్తారు కదా, అవునా? పీర్ల పండుగలు చేస్తారు కదా. చేసినప్పుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు దట్టీలు కడతారు కదా. అలాగే ఈ జాన్పాడుకి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ దట్టీలు కట్టి వస్తారన్నమాట. ఇక్కడికి హిందువులు ముస్లింలు తేడా లేకుండా ఈ పండుగని అందరూ జరుపుకుంటారు. ఇది మన తెలంగాణ యొక్క గొప్పతనం. మెదకు చర్చిలో తలుపు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణ దినేపు సామరస్యపు నిలుపు. మెదకు చర్చిలో తలుపు. మెదకు చర్చిలో అంటే మనకు పెద్ద చర్చి ఎక్కడుందంటే మెదక్లో ఉంది, మెదక్ జిల్లాలో ఉంది. పెద్ద చర్చి ఎక్కడుంది? మెదక్ జిల్లాలో ఉంది. నా చర్చి అంటేనే ఏ దేవుడు? క్రీస్తు దేవుడు కదా, అవునా? హిందువులకు చాలా దేవుడు ఉంటారు, ముస్లింలు. ఇలాగే క్రిస్టియన్స్ కు కూడా క్రిస్టియన్ దేవుడు ఎవరు? క్రీస్తు. ఎవరు? ఏసు క్రీస్తు కదా. వీళ్ళకు ఏముంటాయి? మళ్ళా గుళ్ళు ఉంటాయా? ఉండవు. చర్చిలు ఉంటాయి కదా. అతి పెద్ద పెద్ద చర్చి ఎక్కడుందంటే మెదక్లో ఉంది. ఎక్కడుంది? మెదక్లో ఉంది. క్రీస్తు కథలకు మలుపు. ఈ మెదక్లో ఉన్నటువంటి చర్చిలో క్రీస్తుకు సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? క్రీస్తుకు సంబంధించిన చాలా కథలు ఉన్నాయి అన్నమాట. అక్కడ ఆయన యొక్క పేరును చాటే చాలా కథలు అక్కడ ఉన్నాయి. తెలంగాణది నేర్పు సామరస్య నిలుపు అంటే ఇప్పుడు చూసినటువంటి అయితే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులని ఈ మతాలు మతాలకు అతీతంగా అంటే ఈ మాది ఈ మతము మేము ఇక్కడే ఉంటాం అంటే కాకుండా మతాలకు అతీతంగా అందరూ కలిసి కట్టి మన యొక్క రాష్ట్రంలో పండుగలు చేసుకుంటారు, అవునా? కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారికి కూడా సమానమైన హక్కు ఉంది, సమానంగా చూడబడతారని ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో మనము చెప్పవచ్చు. రామప్ప శిల్పాల రాజులేడి సౌరు, నింగి నంటిన తీరు నిలిచే చార్మినారు. రామప్ప శిల్పాలు. రామప్ప శిల్పాలు ఎక్కడున్నాయి? వరంగల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి రామప్ప శిల్పాలు? వరంగల్లో, అవునా? రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి వరంగల్ రాజధాని చేసుకొని పరిపాలించారు కదా, ఆ వరంగల్ లో ఏమున్నాయి? రామప్ప శిల్పాలు. ఇవి చాలా చూడదగిన ప్రదేశం. ఈ రామప్ప శిల్పాలు అనేది చాలా చూడదగిన ప్రదేశం. ఇక్కడ శిల్పాలు ఎలా ఉంటాయంటే శిల్పం అని చెప్పనవసరం లేదు. అవి నిజంగా చూడడానికి అందులో ప్రాణం ముట్టి పడుతుంది. అంత గొప్పగా ఇక్కడ రామప్ప దేవాలయంలో శిల్పాలు ఆ విధంగా చెక్కి ఉంటాయి. ఈ రామప్ప గుడి పక్క చుట్టుపక్కల ఎక్కువగా ఇసుక ఉంటుంది. కానీ రామప్ప శిల్పాలు మాత్రం ఎంత బాగుంటాయంటే ముందు ఆ గుడి చూస్తే ఇంక అక్కడి నుంచి మనం కళ్ళను తిప్పుకోలేము. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు అంత గొప్పగా చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడుంది? మన ఓరుగల్లులో, వరంగల్లులో. అంటే అది కూడా మన తెలంగాణ కదా, తెలంగాణనే. నింగి నంటిన తీరు నిలిచే చార్మినారు. మన హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ప్రదేశంలో ఇంకొకటి గొప్పది ఏంటంటే చార్మినారు. మీ అందరికి చార్మినార్ తెలుసా? చూసారా?
హైదరాబాద్ నడి నడి మధ్యలో ఉంటుంది కదా చార్మినార్, పాదభక్తిలో ఉంటుంది కదా ఈ చార్మినార్. నిలిచే నింగిన అంటుగా తెలియదు. నింగి అంటే ఏంటి? ఆకాశం. చార్మినార్ చూస్తే ఎంత చాలా పెద్దగా ఉంటుంది కదా, మనం అక్కడి కింద నిలబడి చూస్తే ఇలా చూడాల్సి వస్తుంది. అంటే నింగి నంటిన తీరు ఆకాశానికి దగ్గరగా ఉన్నట్టు చార్మినార్ కనిపిస్తుంది అనమాట. నింగి నంటిన తీరు నిలిచే చార్మినార్, అక్కడ ఉన్నటువంటి చార్మినార్ ఎలా కనిపిస్తుంది అంటే నింగి నంటినట్టు కనిపిస్తుంది. అంటే అంత పెద్దగా ఉంటుంది అనమాట. మన దాన్ని చూడాలంటే ఇలా ఆరు రాగుస్తుంది అవును కదా. అందుకే నింగి నంటిన తీరు అంటే ఆకాశం నంటినట్టుగా ఆ చార్మినార్ మనకు కనిపిస్తుంది. అడవిలో దేవుడు భద్రాది రాముడు, ఆదివాసికి దీముపమరమ్ము భీముడు. అడవిలో రాముడు భద్రాది రాముడు అంటే అడవిలో రాముడు భద్రాది రాముడు. ఆ భద్రాది రాముడు అంటే మన భద్రాచలంలో రాముడు ఉన్నాడు కదా, ఆయన్ని భద్రాది రాముడు అంటారు. ఏమంటారు? భద్రాది రాముడు. ఇది భద్రాలయం మరి. భద్రాచలం ఎక్కడుంది? అడవిల ప్రాంతంలో ఉందన్నమాట. ఎక్కడుంది భద్రాచలం? అక్కడ కూడా మొత్తము అడవి ప్రాంతంతో కూడుకొని ఉంటుంది. అడవిలో దేవుడు అంటే అడవిలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? భద్రాది రాముడు. అడవిలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? భద్రాది రాముడు. ఆదివాసికి భీము కుమరము భీముడు, ఆదివాసుల యొక్క ధైర్యం. ఆదివాసుల యొక్క ధైర్యం ఎవరు? కుమరం భీముడు. ఈయన చాలా ధైర్యవంతుడు. కుమరం భీము అనేట ఆయన చాలా ధైర్యవంతుడు. ఇతను స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్పంచుకున్నాడు. మరియు ఈ కుమరం భీముడు ఆదివాసులు, ఆదివాసులు అంటే తెలుసుదా, అరణ్యవాసంలో ఉండేటువంటి వారిని ఆదివాసులు అంటారు. వందన వర్షిత. ఆదివాసులు అంటే ఎవరు? అరణ్య ప్రాంతంలో నివసించే వారిని ఆదివాసులు అంటారు. ఈ కుమరం భీముడు ఏం చేశారంటే ఆదివాసులకు వారికి న్యాయం చేకూర్చాలని, వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కావాలని ఆదివాసుల గురించి కొట్లాడి పోరాటం చేసిన వాడు కుమరం భీముడు. ఇతడు స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్పంచుకున్నాడు. ఇది మన తెలంగాణ చరిత్ర యొక్క గొప్పతనం. ఇప్పుడు అర్థమైందా మన తెలంగాణ యొక్క వైభవం? వైభవం అంటే ఏంటిది? గొప్పతనం. అవునా? మన తెలంగాణ చాలా గొప్పది. మన తెలంగాణలో గోదావరి, కృష్ణ ఈ రెండు నదులు కూడా ప్రవహిస్తాయి. ఒకటి తెలంగాణ పై ప్రాంతం నుంచి గోదావరి, కింద నుంచి కృష్ణమ్మ ప్రవహిస్తుంది. ఇంకా మన తెలంగాణలో సింగరేణి గనులు ఏమున్నాయి? సింగరేణి గనులు. ఇక్కడ దీన్ని ఏమంటారు? నల్ల బంగారం. ఏమంటారు? నల్ల బంగారం. అక్కడ దొరికేటువంటి సింగరేణి గనులు అంటే ఏంటి? బొగ్గు గనులు. ఏం గనులు? బొగ్గు గనులు. ఇక్కడ బొగ్గు చాలా విలువైంది. దీని ద్వారా మనకు చాలా సంపద వస్తుంది. కాబట్టి దీన్ని కవి దేంతో పోల్చారు? బంగారంతో పోల్చారు. దేంతో పోల్చారు? బంగారంతో పోల్చారు. ఇంకా పోతన్న కవితలో పొంగి పొరలిన భక్తి. పోతన ఆయన యొక్క కవితలో భక్తి గురించి ఎక్కువగా ఉంది కాబట్టి పోతన్న కవితలో పొంగి పొరలిన భక్తి. రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ శక్తి. ఇంకా రుద్రమాదేవి కూడా మన తెలుగు గడ్డ మీద పుట్టింది కదా, ఈమె కూడా గొప్ప వీరవంతని చెప్తున్నారు. శ్రీరామదాసు కూడా మన ప్రాంతం వాడే. అతడు రాసినటువంటి కవితలు చాలా గొప్పవి. ఇంకా వేమ్లకొండ, జాన్పాడు, మెదక చర్చి ఇవన్నీ కూడా తెలంగాణలోని ప్రాంతాలే. కాబట్టి మన తెలంగాణ గొప్పతనం గురించి మీ అందరికీ అర్థమైంది కదా. ఓకేనా? మీ అందరికీ కూడా ఈ యొక్క పద్యం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వర్క్షీట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈ పద్యాన్ని ఎందుకు చెప్పానంటే ఈ పద్యం మీదనే ఇక్కడ ఉన్నటువంటి వర్క్షీట్లో వాటి క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తం ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ పద్యాన్ని మీకు చెప్పాను.
मनीषा ये डाउट है ना डे सेवन अवना आ चूँ डे सेवन चूँ एडव रोज सिंगरेणी गनुलनु कवि नल्ल बंगारु पिल्लुगा एंदुकु पोल्चाडु इप्पुडु नीकु चेप्पिनटुवंटि पद्यंलो उंदि गनना कवि सिंगरेणी गनुलनु బంగారు సిరులుగా ఎందుకు పోల్చారు అంటే బంగారంతో ఎందుకు పోల్చారు అంటే బంగారం అనేటువంటిది చాలా విలువైన సంపద అవునా బంగారం చాలా విలువైంది కదా అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులు కూడా చాలా ఎందుకంటే ఆ గనుల ద్వారా మన రాష్ట్రానికి చాలా డబ్బు వస్తుంది సిరులు అంటే ఏంటివి డబ్బులు సంపద అంటే సిరులు సంపద అంటే డబ్బులే కదా ఇవన్నీ మనకు ఈ సింగరేణి గనుల ద్వారా మనకు చాలా డబ్బు వస్తుంది ఎందుకంటే చాలా తరగనన్ని గనులు అంటే మన తొవ్విన కొద్దీ అక్కడి నుంచి బొగ్గు గనులు వస్తూనే ఉన్నాయి వాటిని మనము వాటి ద్వారా మనం కరెంట్ ఉత్పత్తి చేసుకొని వివిధ ప్రాంతాలకు అప్పుకుంటున్నాం కదా కాబట్టి దానివల్ల మనకు చాలా డబ్బులు వస్తాయి కాబట్టి ఇది సింగరేణి గనులు అనేటువంటి తరగనటువంటి సంపద సిరి కాబట్టి ఈ కవి ఏం చేశారంటే దీన్ని నల్ల బంగారం బొగ్గు నల్లగా ఉంటుంది కదా కాబట్టి దాన్ని నల్ల బంగారం అన్నది ఇప్పుడు నేను చెప్పినటువంటి దాన్ని మీ సొంత వాక్యాల్లో రాయండి ఇంకా రెండో క్వశ్చన్ చూడండి తెలంగాణ గొప్పతనం గురించి మీ సొంత మాటల్లో రాయండి ఇప్పుడు మన తెలంగాణ గురించి చెప్పాను కదా నేను తెలంగాణ గురించి చెప్పాను కదా ఇందులో ఒక్కొక్క పాయింట్ మీరు రాయండి తెలంగాణ గురించి మీకు ఏం నచ్చిందో దాని గొప్పతనం ఏంటో మన తెలంగాణలో చాలా మంది వీరులు వీరవంతలు తెలంగాణ గడ్డ జన్మనిచ్చింది ఇంకా రామప్ప దేవాలయం ఇవన్నీ కూడా మన తెలంగాణలో ఉన్నాయి ఇంకా కృష్ణ గోదావరి నదులు జీవనదులు ప్రవహిస్తున్నాయి చార్మినార్ ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా మన తెలంగాణ యొక్క గొప్పతనం దీనికి సంబంధించింది రాయండి డే ఎయిట్ లో తెలంగాణ తల్లి కల్పవల్లి పాలవెల్లి జాబిల్లి నేల తల్లి కన్న తల్లి ఈ పదాలతోని మీకు సొంతంగా ఒక వచ్చింది ఒక చిన్న పాట తయారు చేసి రాయండి మీరు ఎలా రాసినా పర్లేదు కానీ మీకు సొంతంగా రాయండి మిగతాది రేపటి క్లాస్ లో చెప్తాను థ్యాంక్ యూ నానా